ఇంకో నాలుగు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ ఆరంభం కావాల్సి ఉండగా పలు జట్ల ఆటగాళ్లు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అక్షర్ పటేల్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బృందంలోనూ ఒకరు వైరస్ బారిన పడగా, తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్కు కూడా పాజిటివ్ వచ్చినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం దేవదత్ పడిక్కల్ క్వారంటైన్లో ఉన్నాడు. దీంతో ఇప్పటికీ ముగ్గురు ఆటగాళ్లకు పాజిటివ్గా తేలినట్లయింది. శనివారం జరిగిన వైరస్ పరీక్షల్లో దేవదత్ పడిక్కల్కు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో బెంగళూరు ఫ్రాంచైజీ అతడిని హోటల్లో ఐసోలేషన్లో ఉంచింది. ప్రత్యేక వైద్య అతన్ని పర్యవేక్షిస్తోంది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఇక పడిక్కల్కు పాజిటివ్ గా తేలటంతో సీజన్ ఆరంభ మ్యాచ్ కు దూరం కానున్నాడు. శుక్రవారం తొలి మ్యాచ్ లో ముంబైతో ఆర్సీబీ తలపడనున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో 20 ఏళ్ల పడిక్కల్ కర్ణాటక తరపున అద్భుతంగా రాణించాడు. 7 మ్యాచుల్లో 147.4 సగటుతో 737 పరుగులు చేశాడు. అయితే అగ్రశ్రేణి ఆటగాళ్లకు కొదవలేకపోయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఐపీఎల్లో తొలి టైటిల్ మాత్రం ఇంకా దక్కలేదు. ఈసారి ఖచ్చితంగా విజేతగా నిలుస్తుందని, సీజన్ వచ్చినప్పుడల్లా ఎదురు చూసే అభిమానులకు నిరాశ తప్పట్లేదు. మరి ఈసారైనా ఆ నిరీక్షణకు ఆర్సీబీ తెరదించుతుందేమో చూద్దాం.